ఇంకా 60 కోట్లు 70 కోట్లు వస్తే ఈ చిత్ర హీరోగా పని చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్ ఎంత అంటే నాకున్న సమాచారం మేరకు 50 కోట్లు పైన అంటే టోటల్ గా పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి దశలో ఇవాల ఈ చిత్రం ఆడబడతా ఉన్నది ఇంకా తీసేయలే కొన్ని చోట్ల తీస్తారు కారణం దృష్టి సరిగా లేకపోవడం శత్రువుల్ని దీనిలో ఇమిచి సునకానందం పొందాలనేటువంటి తాపత్రయం అది ఒక కారణం రెండో కారణం ఏంటంటే ఇంత ముందు కూడా నేను చెప్పా పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు ఇక ఆడవు ఎందుకు ఆడవని చెప్పాను అంటే ఒకసారి వెనకెళ్లి చూసుకోమనండి పవన్ కళ్యాణ్ గారిని గాని జనసేన వాళ్ళని గాని సినిమా నిర్మాతల్ని గాని సినిమా నటుల్ని గాని సినిమా రంగ ప్రముఖుల్ని గాని చూసుకోమని చెప్తా ఉన్నా వారాహి అనేటువంటి ఒక వాహనాన్ని వారాహి అనే ఒక పవిత్రమైనటువంటి దేవతని తన కాళ్ళ కింద పెట్టుకునే వాహనంగా ఇప్పుడైతే నామకరణం చేశాడో ఆ వాహనం మీద ఎక్కి అవాకులు చవాకులు అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేశాడో ఆ రోజునే వారాహి అనే అమ్మవారి యొక్క శాపం అతను తగులుతుంది రాజకీయంగా అతనికి ఇక భవిష్యత్తు ఉండదు రాజకీయంగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది ఆయన రంగంలో ఉన్నటువంటి సినిమాలు కూడా ఇక ఆడవు అని నేను ఆ రోజున చెప్పడం జరిగింది వాళ్ళు అదే జరుగుతా ఉన్నది అనే విషయాన్ని కూడా నిర్మాతలు గాని వాళ్ళు గాని తెలుసుకుంటే మంచిది సరే నిర్మాత విశ్వప్రసాద్ గారు ఆయన కూడా సినిమాలు తీసేటప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు దీనిలో పొలిటికల్ మూవీనా ఇట్స్ కంప్లీట్ పొలిటికల్ మూవీ అనుకోండి దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఇంతకుముందు అనేక వచ్చే చరిత్రలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు పొలిటికల్ సెటైరిక్ సినిమాలే వస్తున్నాయి కథలతో సహా అలా చేయటం అదొక ఎత్తుగడనండి అదొక పద్ధతనండి కానీ ఒక సినిమాలో ఒక వేషాన్ని క్రియేట్ చేసి తన కక్షను తీర్చుకోవాలనేటువంటి తాపత్రయపడుతున్నప్పుడు నిర్మాతలు జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుందనేది